2013లో ఇదే కాలేజ్ ఆవరణ నుంచి ఆనాడు ఉద్యమంలో భాగంగా సకల జనుల బేరి అనే కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఇక్కడి నుంచి శంభిపూర్ రాజు గారు ఒక మోటార్ సైకిల్ ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో నేను కూడా ఇదే కాలేజ్ నుంచి స్టార్ట్ చేసుకున్నామారు కాకపోతే ఆ రోజు కాలేజ్ కి ఈ రోజు కాలేజ్ కి పోలికనే లేదు ఆ రోజు పాడుబడ్డ గోడలు డాక్ బంగ్లా లాగా శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఉంటే ఈ రోజు చక్కగా పిల్లలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కాలేజ్ ని తీర్చిదిద్దిన మా అక్క సవిత ఇంద్రారెడ్డి గారికి విద్యాశాఖకి హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు వొకేషనల్ డిగ్రీ కాలేజ్ కూడా ఈ రోజే శంకుస్థాపన చేసి ఈ నియోజకవర్గ పిల్లలకి మరి మరొక అవకాశాన్ని మరొక మంచి వసతిని అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు కూడా శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి గారికి మీ అందరి తరపున మనందరి తరపున కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను విద్య మనందరికీ తెలుసు భగవంతుడు అందర్ని ఒకటే రకమైన బుర్రతో ఒకటే రకమైన మెదడుతో ఒకటే రకమైన మెదడు పరిమాణంతో భగవంతుడు సృష్టించినాడు కానీ అవకాశాలు ఎట్లా వస్తాయి అవకాశాలు మనం ఎట్లా అందిపుచ్చుకుంటాం అనే దాన్ని బట్టి జీవితంలో ఎక్కడ దాకా పోతామో మనం నేర్చుకునే విద్య మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఇవన్నిటి సమ్మేళనంగా ఇవన్నిటి పరిణామంగా అల్టిమేట్గా మనం సమాజంలో ఏదో ఒక స్థితిలో స్థిరపడతాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరి మీ అందరి మనసులో మా అందరి మనసులో కూడా ఏముంటుందంటే మనకంటే మన పిల్లలు మరింత ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనకంటే మన పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి జీవితంలో స్థిరపడాలి కష్టపడద్దు వాళ్లకు ఇబ్బంది కావద్దు ఏ తల్లిదండ్రైనా మనస్ఫూర్తిగా కోరుకునేది అదొక్కటే మనస్ఫూర్తిగా ఆశించేది కూడా అదొక్కటే మనకంటే మన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు మరి మనకంటే మన పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటే దానికి కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే అక్క చెప్పినట్టు ప్రాథమిక విద్య నుండి మాధ్యమిక విద్య నుండి ఉన్నత విద్య దాకా అన్ని రకాల విద్యా వ్యవస్థల్లో సరైన అవకాశాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయడమే ప్రభుత్వం చేయాల్సిన పని అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత గత 8 సంవత్సరాల్లో కనుక మీరు చూసినట్టయితే విద్యా ప్రమాణాల పెంపుకు ఈ ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఎంత దృఢమైన సంకల్పంతో పనిచేస్తుందో అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా అందులో చెప్పాలి అంటే అంగన్వాడీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ విద్య దాకా విశ్వవిద్యాలయంలో వచ్చే విద్య దాకా కూడా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మార్పులు తెచ్చి విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇప్పటికి విద్య మీద ఖర్చు పెట్టిందో తప్పకుండా బేరీజు వేయాలని చెప్పి ఇక్కడున్న విద్యావంతుల్ని మేధావుల్ని కూడా నేను కోరుతా ఉన్నాను భారతదేశంలో బహుశా ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్య దాకా హై స్కూల్ దాకా చూసినట్టయితే 973 గురుకుల పాఠశాలలు పెట్టి 5 లక్షల పిల్లలకి ఒక్కో అబ్బాయి మీద ఒక్కో అమ్మాయి మీద 120,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి నాణ్యమైన విద్యాబుద్ధులు అందించడమే కాకుండా వారికి కావలసిన బట్టలు పుస్తకాలు బూట్లు భోజనం వసతి బోర్డింగ్ వసతి అన్నీ కూడా ప్రభుత్వమే సమకూర్చి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేసింది కాబట్టే ఇప్పటికీ 8 ఏళ్లలో 1000 పైచిలుకు పిల్లలు గురుకుల పాఠశాలల నుండి ఐఐటిలో కూడా సీట్లు సాధించగలిగారంటే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మార్పు వల్లనే అనేది చెప్పక తప్పదు అంగీకరించక తప్పదు అది మాత్రమే కాదు ఇప్పుడే శ్రీమతి సవితాంద్రారెడ్డి గారు చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు 400 ఉంటే వాటికి అదనంగా ఈ 973 పైచిలుకు 1052 గురుకుల పాఠశాలల్ని కూడా అప్గ్రేడ్ చేసి వాటన్నిటిని కూడా జూనియర్ కాలేజీలు చేసి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు వారందరి కోసం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున కాలేజీలను ప్రమోట్ చేసిన ప్రభుత్వం గత 75 సంవత్సరాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే అది అతిశయోక్తి కాదు దాంతోపాటు కేవలం ప్రాథమిక విద్య మీద మాత్రమే కాదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఇంబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా మనకు ఇంటర్మీడియట్ విద్య నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా ఇప్పటికే దాదాపు
18,000 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చు పెట్టి పేద విద్యార్థులకు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అందించింది కూడా తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత ఈ మధ్యన మీరు చూస్తుంటారు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీ స్కాలర్షిప్ కింద, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ కింద భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా, ఏ రాష్ట్రము చేయని విధంగా బ్రహ్మాండంగా విదేశీ విద్య కూడా అభ్యసిస్తానంటే 20 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా చెప్పవచ్చు. అందుకే ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల్లో ఉండే విద్య దాకా, అక్క చెప్పారు ఇప్పుడే విశ్వవిద్యాలయాలు అంటే గతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు, కొత్తగా ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన, కొత్తగా ఒక అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన, అదేవిధంగా భవిష్యత్తులో మాకు క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు విద్యాశాఖ మంత్రి గారికి ఆదేశం ఇచ్చినారు, భవిష్యత్తులో మన తెలంగాణలో ఒక ఏవియేషన్ యూనివర్సిటీ రావాలి, ఒక ఆటోమొబైల్ యూనివర్సిటీ రావాలి, ఇవన్నీ కూడా కొత్త కొత్త ఏదైతే కొత్త కొత్త మన విజ్ఞానం ఏదైతే పెరుగుతున్నదో దాన్ని అందిపుచ్చుకునే విధంగా మన పిల్లలకు అవకాశాలు కల్పించాలి, దానికి మీరు కలిసి పనిచేయండి అని చెప్పి వారు మా అందరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఈరోజు విద్య అనే డిపార్ట్మెంట్ని, విద్య అనే సబ్జెక్ట్ని కనుక మనం చూసినట్టయితే మరి ఒక విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పటికీ ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి గారి పరిధిలో ఐటీఐలు ఉన్నాయి, వొకేషనల్ ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ చాలామంది చాలా పెద్ద ఎత్తున పిల్లలు కూడా అక్కడ చదువుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఐటీఐల విషయంలో కూడా కార్మిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పరిశ్రమల మంత్రిగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశం ఇచ్చినారు, పిల్లలు చదువుకోవడమే కాదు చదువుతో పాటు వారు ఫ్యాక్టరీల్లో కూడా పనిచేస్తూ, కార్మికులు వారు మన నిర్మాణ రంగంలో కూడా పనిచేస్తూ ఉపాధి అవకాశాలు చదువు అయిపోగానే వెంటనే వారు పొందే విధంగా జర్మనీలో ఇంకా ఇతరత్ర యూరోపియన్ దేశాల్లో ఎట్లా అయితే డ్యువల్ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకున్నారో అదే పద్ధతిని ఇక్కడికి తీసుకొని రమ్మని వారి ఆదేశం ఇస్తే, నిన్నగాక మొన్న పాశమైలారంలో ఆల్ప్లా అనే ఒక ఇండస్ట్రీ, ఆస్ట్రియాకు సంబంధించిన ఇండస్ట్రీ, అక్కడ ఒక 400 మంది పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా, పరిశ్రమల్లో 2 సంవత్సరాలు పనిచేయించే కార్యక్రమం, తర్వాత వారిని అదే పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఒకవైపు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ, మరొక వైపు విద్యకు పెద్దపీట వేస్తూ, మరొక వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన తర్వాత ప్రపంచంలో ప్రతి దేశంలో అమెరికా లాంటి అగ్రశ్రేణి దేశంలో కూడా అక్కడ ఉండే లోటుపాట్లు బయటపడ్డాయి, అక్కడ వైద్యం పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు బయటపడ్డాయి, వెంటిలేటర్లు లేవు, సరిపడా వైద్యులు లేరు, ఈ రకమైన డెఫిషియన్సీస్, ఈ రకమైన ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ ప్రపంచవ్యాప్తంగా కూడా బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రంలో గత 65-67 సంవత్సరాల్లో కేవలం కొత్తగా 5 మెడికల్ కాలేజీలు పెడితే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చెప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికే దక్కుతుంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.